ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గద్య భాగంలో నాలుగో పాఠ్యభాగం వేమన కవిత్వము దీన్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యభాగం వేమనపై రాళ్లపల్లి వారు చేసిన ఉపన్యాసాల పరంపరలో దానికి సంక్షిప్త రూపం వేమన సేమూషిని గూర్చి ఎవరూ అంతగా పట్టించుకొని మొదటి రోజుల్లో తెలుగువారికి వేమన కవిని పరిచయం చేసిన వ్యాసాల్లో ఇదొకటి శ్రీరాళపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాల్లో బహుముఖ కోవిదులు వీరు అనేకములైన విమర్శనా వ్యాసాలు కావ్యాలు అనువాదాలు చేశారు అలాగే అన్నమయ్య సంకీర్తనలో కొన్ని అన్నమయ్య సంకీర్తనలకి స్వరకల్పన కూడా చేశారు తెలుగులో సామాజిక విమర్శకు తొలినాటి మార్గదర్శకులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వీరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గర ఉన్న రాళ్లపల్లి అనే చిన్న గ్రామంలో ఇరవై మూడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో శ్రీమతి అలివేలు మంగమ్మ శ్రీయుతులు కృష్ణమాచార్యులు దంపతులకు జన్మించారు వీరు అనేక కాలం సాహిత్య కృషిని చేసి పదకొండు మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో స్వర్గస్థులు అయ్యారు ప్రస్తుత పాఠ్యభాగంలో వేమన కవిత్వము ఎలా ఉంటుంది వేమన గురించి విషయాలన్నీ కూడా మనం ఇందులో పరిశీలించబోతున్నాం ఈ వేమన పాఠ్యభాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఒకటి వేమన పద్యాల్లోని హాస్యాన్ని వివరించండి వేమన హాస్యం ఆయన కవిత్వానికి మెరుగుపెట్టి దానిని మంచి బలము గలదానినిగా చేసింది ప్రాచీన కవులు చక్కని హాస్యాన్ని కలిగించే రచనలు చేయలేదు ప్రాచీన నాటకాల్లో విదూషకుడి హాస్యము అసహ్యాన్ని కలిగిస్తుంది వేమన సహజంగా బోధకుడు సంస్కర్త అందుచేతనే వేమన కవిత్వంలో కూడా హాస్యరసము కలుషితమై ఉంది అక్కడక్కడ రచనలు కూడా చేశాడు అయినా వేమన స్వతంత్ర బుద్ధి కలవాడు కాబట్టి తన పని తాను మరిచిపోయి స్వచ్ఛమైన హాస్యంతో తృప్తి కలిగించుకుంటాడు క్షీరసాగరమున నిద్రించేవాడు గొల్లల ఇళ్లలో పాలు దొంగిలించి త్రాగడం ఎందుకు అని వేమన ప్రశ్నిస్తాడు సమాధానం ఏం చెప్తాడంటే ఎదుటవారి సొమ్ము ఎల్లవారికి తీపయా అని తన ప్రశ్నకు తానే జవాబిచ్చి మంచి సందేశాన్నిచ్చి హాస్యాన్ని పండిస్తాడు వేమన చెప్పినటువంటి మాటలు వింటే ఎంతటి కృష్ణ భక్తుడైనా నవ్వకుండా ఉండలేడు అది వేమన హాస్యలో ఉన్న ప్రత్యేకత సామాన్యంగా ఇతరుల లోపాలను గూర్చి చెప్పి ఆ లోపాలను ఖండించడానికి సిద్ధమైనప్పుడు కూడా దానికి ఎంత కావాలో అంతటితో తృప్తిపడడం వేమన ఆ సందర్భంలో కూడా ఇతరులకు నవ్వు పుట్టించాలనే ఉద్దేశంతో కొన్ని కొసరు మాటలను చేచి వ్రాస్తాడు లోపివాణ్ణి అడగడం వల్ల ఫలితం ఉండదని అది గొడ్డుటావును పితికినటువంటిదని మేక మెడలోని చన్నులు త్రాగడం వంటిదని చెబుతూ అంతటితో తృప్తి చెందక గొడ్డు పితకటానికి కొండను తీసుకువెడితే అది పండ్లు రాలగొడుతుంది కానీ పాలు నీయదని వేమన చెప్పాడు అలాగే మేక గొంతును పట్టుకుని దాని మెడలోని చన్నులను త్రాగితే ఆసియే గాని ఆకలి తీరదని చెబుతూ మనకు హాస్యాన్ని పండించాడు ఇందులో కుండను తీసుకెళ్ళడం గొంతు పట్టుకోవడం మొదలైన మాటలు పాలు త్రాగుబోయే వారి యొక్క తొందరను స్పష్టంగా చూపించి వారి అజ్ఞానానికి మనకు నవ్వును తెప్పిస్తాడు ఈ విధంగా వేమన కవితాధారలో హాస్యము చక్కని హాస్యము తొంగి చూస్తుంది రెండవ ప్రశ్న వేమన చెప్పిన నీతులను వివరించండి ఇప్పుడు ఈ ప్రశ్నలో అనేకమైన సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదివితే సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు కూడా సులభంగా రాయొచ్చు అందుచేత విడిగా మళ్ళా మనం సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు అన్నీ చెప్పలేదు ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఇది బాగా చదివితే సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు కూడా రాసేయచ్చు కాబట్టి ఈ వ్యాసాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోండి పరిశీలించండి వేమన చెప్పిన నీతుల్ని వివరించండి వేమన చెప్పిన నీతులు వేమన పేరును తెలుగుదేశంలో ఆచంద్రార్క స్థాయిగా నిలిపాయి నీతులు ఈ లోకంలో ఇతరులకు తనకు సౌఖ్యాన్ని కలిగిస్తాయి వేమన చెప్పినటువంటి నీతుల్ని రెండు రకాలుగా ఉంటాయి అవి ఒకటి స్వార్థాలు రెండు పరార్ధాలు వేమన చెప్పిన నీతులకు ఈయన అనుభవమే మూలం వేమన మంచి చెడ్డలు రెండింటినీ చేసి దానిలోని తత్వాన్ని గ్రహించి ఇతరులకు బోధించాడు అందువల్లే సామాన్య నీతి గ్రంథాల్లో లేని తీవ్రత మనకి వేమన పద్యాల్లో కనిపిస్తుంది ఆయన చెప్పిన నీతులు ఏంటో పరిశీలిద్దాం దానము ఇవ్వడానికి పాత్రము దానం ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని ఇందులో మనకి చెప్పడం జరుగుతుంది దానము వానికి పుచ్చుకునే వారి యొక్క పేదరికమే ముఖ్యమైనదని చెప్పాడు దానము ఇవ్వాలని నిర్ణయించినప్పుడు కులము జాతి గుణము మొదలైనవి చూడాల్సిన అవసరం లేదని పేదరికాన్ని మాత్రమే చూడాలని నీతి దోసారి అయిన దూసరి కాడైన పగతుడైన వేద బాక్ష్యుడైన వట్టి లేని పేదవాణికీదగు నీవి ధనికునకు నిసంగదగదు వేమా ఇవి ధనికునికుని వసంగదగదు దోసకారి అయిన దూసరి కాడైన పగతుడైన వేద బాక్ష్యుడైన వట్టి లేని పేదవాణికీదగు ఇవి ధనికునకు ఇస్ వసంగదగదు వేమ ఈ పద్యంలో ఉన్న విషయాన్ని గ్రహించండి తప్పు చేసిన వాడైనా నిందించేవాడైనా శత్రువైనా వేదము చదవడానికి అయోగ్యుడైనా ఏమీ లేని పేదవాడికే దానం ఇవ్వడం న్యాయమని ధనవంతుడికి దానం ఇయ్యరాదని వేమన చక్కగా ఈ పద్యంలో నీతిని బోధించాడు ఇదే విషయాన్ని కన్యాదానం విషయంలో కూడా చెప్పాడు పేదవారికే కన్యాదానం చెయ్యాలని ధనవంతులకు చేయరాదని వేమన చెప్పాడు కన్యను పేదవానికిచ్చి పెండ్లి చేయడం కేవలము ధర్మమే కాదని అందులో సుఖం కూడా ఉందని పేదవానికిచ్చు మనువు పెనవేసినట్లుండు అని వేమన యొక్క కలిమి భావన భా కలిమిచూచియ్య గాయమిచ్చినట్లు సమునుకు ఇయ్య సరసతన సరసతనము పేదకిచ్చు మనువు పెరవేసినట్లుండు విశ్వదాభిరామ కలిమి చూచి వినురవేమీచిఇ కాయమిచ్చినయట్లు సమునుకు ఇయ్యు అది సరసతనం సరసతనము పేదకిచ్చు మనువు పని పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినరవేమ అలాగే అహింసావ్రతం పాటించడం వాటి గురించి ఏ విధంగా చెప్పారో చూద్దాం అహింసావ్రతం అంటే వేమనకు చాలా ప్రీతి జీవిని జీవి చంపితే అది శివుని చంపినట్లే అనే నిజాన్ని తెలుసుకుంటే అహింస ఎంత గొప్పదో అర్థమవుతుందని వేమన నమ్మకం శివుడు అంటే శివుడే అనే తత్వాన్ని గ్రహించమని వేమన నీతి చేతికి చిక్కిన శత్రువుని కూడా హింసించకూడదని వేమన బోధన చంపడానికి యోగ్యుడైన శత్రువు తన చేతికి చిక్కినా అతనికి కీడు చేయకుండా మేలి చేసి పొమ్మనడమే మేలని వేమన బోధన చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ వేమన చెప్పిన నీతుల్లో స్వానుభవము వివేకము ఎక్కువగా కనబడతాయి ఈ లోకంలో నెమ్మదిగా చక్కగా బ్రతకడానికి అవసరమైన ఓర్పును వివేకాన్ని మనుష్యులకు వేమన నీతులు బోధిస్తాయి అంతేకాకుండా ఈయన నీతులు అందరికీ ఇష్టంగా ఉంటాయి సులభంగా అర్థమవుతాయి శౌర్య ప్రదర్శన శౌర్యాన్ని తనకంటే బలవంతులపై చూపించడం అవివేకమని వేమన చెప్పాడు తన బలాన్ని ఇతరుల బలాన్ని సరిగా గుర్తించకుండా పట్టుదలతో ఎదుటివారిని ఎదిరించడం మంచిది కాదని వేమన చెప్పాడు అలాగే అనుకూలత లేనప్పుడు తాము గొప్పవాళ్ళమని చెప్పుకోకూడదని అణిగి మణిగి ఉండడం తప్పు కాదని వేమన దృష్టాంతపూర్వకంగా నీతిని బోధించాడు అణువుగాని చోట అధికులమనరాదు ఉండుటెల్ల కొదవ కొదవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఈ విధంగా అనుకూలత ముఖ్యమని అనుకూలంగా లేనప్పుడు గొప్పవాళ్ళమని చెప్పుకోవడం మంచిది కాదని చెప్పాడు అలాగే భార్య మాటలు విని అన్నదమ్ములను విడిచి వేరుగా వెళ్ళేవాడు వెర్రివాడని కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈతలేడని వేమన బోధించాడు ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరే పోడు వెర్రివాడు కుక్క తోక పట్టి గోదావరి విశ్వదాభిరామ వినురవేమ భార్య తరపు వారు బాగా కావలసిన బంధువులయ్యారని తల్లి తలుపు వారు తల్లి తరపు వారు మాత్రమని తండ్రి వంకవారు శత్రువులయ్యారని వేమన ధ్వని మార్గంలో నీతిని బోధించాడు ఇక ధన ప్రాధాన్యత గురించి చెప్తూ కులము కలవారు గోత్రము కలవారు విద్యతో గర్వపడేవారు కూడా బంగారం ఉన్న వాడికి దాసులుగా బానిసల వలె పడి ఉంటారు అంటే డబ్బుకు లోకం దాసోహం అన్న మాట వేమన చెప్పడం జరిగింది కులము వలుగువారు గోత్రంబు కలువారు చేత విర్ర వీగువారు పసిడి కలుగువారి బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ ఈ విధంగా అనేకమైన నీతులు చెబుతూ బోధనలు హితవులు పలికాడు వేమన ఇందులో వేమన పద్యాలకు చెప్పడం జరిగింది వీటిని చదవడం అన్ని విధాలా మంచిది సులభంగా కూడా ఉంటాయి కాబట్టి మంచి నీతులు కూడా కాబట్టి ఈ పద్యాలు కంటస్థపడితే మంచిది ఇక సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు ఇందులో ఒకటి వేమన కవిత్వంలోని భాషను వివరించండి వేమన కవిత్వంలో ప్రత్యేకత బలము అతని భాషదే ఆయన పద్యాలన్నీ కూడా ఆటవలదిలో ఎక్కువగా రాయబడి ఉన్నాయి ఆటవలది సులభమైనటువంటి పద్యాల్లో రచనలో చదవడంలో అర్థం చేసుకోవడంలో సులభంగా ఉంటుంది కాబట్టి ఆ పద్యాల్లోనే వేమన ఎక్కువ నీతుల్ని బోధించడం జరిగింది కాబట్టి వేమన కవిత్వంలో భాష ఏ విధంగా ఉందో చూద్దాం వేమన తీవ్రమైన భావాలు మరియు అడ్డులేని నాలుక కలవాడు ఈయన రచనలో భావము మరియు భాష ఒకదానితో ఒకటి పోటీపడి ఆయన హృదయం నుండి దుమికి పైకి వస్తాయి ఈయన భావం వలే భాష కూడా కృత్రిమము కాదు అదే నిజమైన అచ్చ తెలుగు తెలుగు భాషను చెడగొట్టే మరో భాష ఏదీ వేమనకు తెలియదు అందువలనే యోగ రహస్యాలు చెప్పేటప్పుడు కూడా వాడిన పారిభాషక పదాలు తప్ప మిగిలిన చోట్ల వేమన ఏ మాట చెప్పినా తెలుగు మాట్లాడేవారందరికీ ఈయన పద్యాల్లో అర్థం కానివి ఏవి ఉండవు అంటే చాలా సులభంగా అర్థమవుతాయి తత్వ విషయాలు చెప్పేటప్పుడు కూడా వేమన కవితాధార ఇలాగే ఉంటుంది ఈ సౌలభ్యంలోనే వేమన అసాధారణమైన కవితాశక్తి అనిగి ఉంటుంది వేమన చెప్పే ప్రతి న్యాయానికి ఒక ఉపమానం తప్పనిసరిగా ఉంటుంది ఆ ఉపమానాలన్నీ మన ఇంటి చుట్టుపట్ల ఉన్న వస్తువులే అయి ఉంటాయి అందువలనే వాటి సొగసును బిగును అందరూ అనుభవించి ఆనందిస్తారు ఉదాహరణ చూడండి పశుల వన్నె వేరు పాలేక వర్ణమ్మవు పుష్ప జాతి వేరు పూజ ఒకటి దర్శనంబు వేరు దైవంబదొక్కటే విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్యాన్ని బాగా పరిశీలించుస్తే ఎంత సులభంగా చక్కగా బోధిస్తున్నాడో అర్థమవుతుంది పశువులు రంగురంగుల్లో ఉంటాయి గేదె నల్లగా ఉంటుంది ఆవు తెల్లగా ఉంటుంది లేదా వివిధ రంగుల్లో ఉంటాయి కానీ అవన్నీ ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి అలాగే పుష్పాలు రకరకాలైన పువ్వులు ఉంటాయి కానీ చేసే పూజ మాత్రం ఒకటే అలాగే దేవుళ్ళు రకరకాలుగా శివుడు అని విష్ణువు అని ఇలా రకరకాలలో ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే అనే గొప్ప సత్యాన్ని మనకి ఈ పద్యంలో అతి సులభంగా అందరికి అర్థమయ్యేట్టు చెప్పాడు ఇది వేమన కవిత్వంలో ఉన్న ప్రత్యేకత ఇక లోభవాణి స్వభావాన్ని తెలపండి అని రెండో ప్రశ్న ఇది రెండో ప్రశ్న చెప్పేటప్పుడు వ్యాసరచనలో రెండో ప్రశ్న చెప్పేటప్పుడు చెప్పాను అందులో ఉన్నవే మనకి సంక్షిప్త రూపాలుగా ప్రశ్నలు అడుగుతూ అని అన్నాను కదా ఉదాహరణకి లోబువాని స్వభావాన్ని తెలపండి అంటే ఎలా రాయాలి అనేదానికి ఒక ఉదాహరణగా ఈ సంక్షిప్త సమాధానాన్ని చెప్తున్నాను పరిశీలించండి లోభివాణి స్వభావాన్ని గూర్చి వేమన మంచి ఉదాహరణలతో మధురమైన హాస్యముతో అందరికీ నవ్వు వచ్చేటట్లు కొన్ని కొసరు మాటలు చేర్చి రాశాడు లోబి అయిన వాడు తాను తినడు ఇతరులకు పెట్టడు అందుచేత లోభివాణిని అడగడం వల్ల ఫలితం ఉండదు లోభివాణిని అడగడం గొడ్డుటావును పితికినట్లు మేక మెడచన్నును త్రాగినట్లు నిష్ప్రయోజనమని వేమన చెప్పాడు లోబివాడంటే పిసినారుడు పిసినారి అయితే అంతటితో ఆగలేదైనా ఆగకుండా ఏం చెప్పాడు అంతటితో తృప్తి చెందక లోబివాణిని అడగడం వలన ఏ లాభమూ ఉండదని దృష్టాంతపూర్వకంగా చెబుతూ గొడ్డు టావును పితక కొండ కొంపోయిన పండ్లు రాలదన్ను పాలునీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభి రామ వినురవేమ గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు పుతకడానికి కొండను తీసుకువెడితే అది పాలని ఈద సరికదా మన పళ్ళు ఊడిపోయేలాగా తన్నుతుంది అని వ్యామన ఇందులో చెప్పాడు అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు చూడండి మేక కుతుక పట్టి మెడచన్ను కుడవగా ఆకలేలమేనో ఆశగాక లోబివాణి నడుగు లాభం పోగలుగునా విశ్వదాభిరామ వినురవేమ మేక మెడలోని చన్నును తాగితే అది ఆసియే కానీ ఆకలి తీరదని లోభుయాన్ని అడిగితే ఏమీ ఫలితం వస్తుందో అది అలాంటిదేనని వేమన చెప్పి మనకు నవ్వు పుట్టిస్తాడు ఇది లోభువాని గురించి వేమన చెప్పిన విధానం ఈ విధంగానే మిగతా సంక్షిప్త ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి పరిశీలించి చూడండి ఇది వ్యాసరచనలో రెండో పా ప్రశ్నల్లో అన్ని సమాధానాలు ఉంటాయి ఏక వాక్య లేదా ఏక పద రూప సమాధాన ప్రశ్నలు ఒకటి సారస్వతావలోకనము లోకమును ఎవరు రాశారు సారస్వతాలోకమును ఎవరు రాశారు శ్రీలా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారు రెండు రఘువంశమును ఎవరు రాశారు రఘువంశాన్ని సంస్కృత భాషలో కాళిదాసు రచించాడు ఈ రఘువంశ కావ్యాన్ని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తినిగించారు అంటే తెలుగులోకి అనువాదం చేశారు మూడు వేమన పద్యాల్లోని ఛందస్సు ఏది వేమన పద్యాల్లో ఛందస్సు ఆటవెలది నాలుగు ప్రాచీన నాటకాల్లో హాస్య పాత్ర ఏది ప్రాచీన నాటకాల్లో హాస్య పాత్ర విదూషకుడు ఐదు దానమునకు ఎవడు పాత్రుడు దానానికి ఏమీ లేని పేదవాడే పాత్రుడు అంటే దానం పుచ్చుకోవడానికి అర్హుడు వాడే ఆరు రాళ్లపల్లి వారు ఎవరి కీర్తనలకు స్వరకల్పన చేశారు అన్నమయ్య సంకీర్తనలో కొన్నింటికి ఈయన స్వరకల్పన చేయడం జరిగింది దీంతో వేమన పాఠం యొక్క విషయాలు సమాప్తము అయ్యాయి